చూస్తున్నారు ఎస్ఐ న్యూస్. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. భీమవరానికి చెందిన నంగలం దుర్గా తల్లికి గాయాలయ్యాయి. ముగ్గురు పిల్లలు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనం పరిసరపై నర్సీపట్నం నుంచి తమ సొంత గ్రామమైన భీమవరం మండలం తాడేరు గ్రామం వెళ్తుండగా ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గండేపల్లి మండలం మురారి గ్రామ శివారునికి వచ్చేసరికి ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన వాహనం వీరిపై నుంచి వెళ్లిపోయినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదంలో రాజు, యేసు, అఖిల్ అక్కడికక్కడే మృతి చెందగా తల్లి దుర్గాను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు.